Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nara Lokesh Repo Basha Chanababuru a tweet team Putika Munchasunda Nara Lokesh YCP batch Yeterbit Vikrinchina Mandalgir Malokam Papu Vulti Rakarakala Vikrinta Padarto Yantaga social media trolls Chesina Nabukuna Nabulataka Machina Karam Garcia Paddi తన రాజకీయ పరిణితి వ్యక్తిగత సంస్కారం పెరుగుతాయలే అనే భావనే ఆంధ్ర ప్రజల్లో ఎంతో కొంత కనిపించేది. చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం లోకేష్ పట్ల ఒకంత సానుభూతినే కనబరిచారు తప్ప మరీ అంతగా ద్వేషించలేదు. కానీ లోకేష్ క్రమంగా ఈ సంక్షోభ స్థితిలో రాట తేరాల్సింది పోయి ఎదగాల్సింది పోయి రివర్స్ లో మరింతగా తనను తాను దిగదార్చుకుంటున్నాడు. నిజం, దానికి వాలంటీర్లపై చేసిన ట్వీటే నిదర్శనం. లక్షల మంది వాలంటీర్లను దండుపాలెం గ్యాంగులని రేపిస్టులని పాపిస్టులని ముద్రవేసేయడం దారుణం. ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారన్న ఆరోపణలో ఎంతో కొంత నిజం ఉండవచ్చుగాక. ప్రతిభ కన్నా పార్టీ నాయకుల సిఫార్సులను బట్టే వాలంటీర్ కొలువు దక్కవచ్చుగాక. కానీ అందరినీ రేపిస్టులు దండుపాలెం గ్యాంగుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు తీసుకునే జీతమంత గ్రామంలో ప్రభుత్వానికి ప్రజలకు నడుము సంధానకర్తలుగా వాలంటీర్ల వ్యవస్థ ఉంటే తప్పేమిటి? వేల మీద లెక్క పెట్టే స్థాయిలో కొందరు చిల్లర పనులు చేసుకుంటే ఇక లక్షల మంది పాపిస్టులు అయిపోయారా? ఆ లెక్కలు చూస్తే మొన్న మొన్నటిదాకా ఊళ్ళలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాల మాట ఏమిటి? ఆ వసూళ్లు, ఆ పెత్తనాలు, ఆ సంపాదన, ఆ అక్రమాల మాట ఏమిటి? పోనీ జన్మభూమి కమిటీలు పత్రికలే అనుకుందాం. మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లను మొత్తంగా తీసిపారేసి మళ్లీ జన్మభూమి కమిటీలను పెట్టేస్తాం అని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించగలదా? అసలు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం అవటంలో సగం బాధ్యత ఈ జన్మభూమి కమిటీల పట్ల ప్రజల్లో పిలుపుకిన వ్యతిరేకత కారణం అనే సూయ ఇప్పటికీ రాకపోతే ఎలా? ఇంకెక్కడో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆఫ్టర్ పింఛన్ల పంపిణీకి 1500 కోట్ల ఖర్చుతో వాలంటీర్లు అవసరమా అని విమర్శించాడు. ఒకే రోజు 90% మందికి పింఛన్లను నగదు రూపంలో అందజేసిన ఓ బృహత్తర ప్రయత్నం చూసి ఈర్ష్య కలిగి ఉండవచ్చు. కానీ వాలంటీర్లు కేవలం పింఛన్ల పంపిణీ కోసమే అనే గౌరవ అవగాహన విస్మయం కలిగిస్తోంది. ఈ వ్యవస్థ నిర్మాణం వెనుక జగన్కు రాజకీయ లక్ష్యాలు ఉంటే ఉండవచ్చు. చంద్రబాబు నిర్మించుకున్న జన్మభూమి కమిటీలు మాత్రం ఆ పోగలోనివి కావా? వాలంటీర్లందరూ శుద్ధ కోసమే అని చెప్పలేము. కానీ ఆ వ్యవస్థ మొత్తం ఒక్క దండగుమారి వ్యవహారం అనే ముద్ర ఎలా వేస్తారు? అన్నిటికీ మించి వాలంటీర్లందరూ రేపిస్టులు పాపిస్టులు అనే ముద్రలు వేసి ఏకమొత్తంగా లక్షల మందిని ఎలా కించపరుస్తారు? రేషన్ పంపిణీ కావచ్చు, పింఛన్ పంపిణీ కావచ్చు, మరే ఇతర ప్రభుత్వ కార్యక్రమ సహాయకుడే కావచ్చు. ఇప్పటికైతే వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగంగానే కనిపిస్తోంది. ఇంటింటికి వెళ్లి పింఛన్లు చేరవేసిన ఓ ప్రయత్నం ప్రస్తుతానికి ప్రశంసనీయమే. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని ఓ వృద్ధుడు, ఓ వికలాంగురాలు, ఓ ఒంటరి ముసలవ్వ, ఓ పేద కూలి ఇలాంటి వారి ముఖాల్లో సంతృప్తి కనిపించింది. అలాంటి ఈ వాలంటీర్లందరినీ ఏకమొత్తంగా దొంగలు అనడం చిల్లర రాజకీయం కాక మరేమిటి? నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై గ్రామ వార్డు వాలంటీర్లు బొగ్గుమంటున్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నారా లోకేష్ పై ఫిర్యాదు నమోదయ్యేలా వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమను అత్యాచారాలు చేసేవారిగా దండుపాల్యం గ్యాంగుల్లో అవమానించడం పట్ల వాలంటీర్లు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది వరకు ఉన్న వాలంటీర్లందరూ నారా లోకేష్ పై తమ తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని నిరుపేదల ఇళ్ల వద్దకు చేర్చుతూ తాము ఒక రకంగా సమాజ సేవ చేస్తున్నామని అలాంటి తమను దండుపాలయ ముడ్రాగా పేర్కొనడం నారా లోకేష్ ఆలోచన ద్వారానే వైఖరికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా తాము విధులు నిర్వర్తిస్తున్నామని ఏ పార్టీకి చెందిన కార్యకర్తలం కాదని అంటున్నారు. తమకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నం చేయవద్దని వారు లోకేష్ కి సూచించారు. ఒక్కరోజులోనే 90% మేర పింఛన్లను తాము లబ్ధిదారులకు అందజేశామని గుర్తు చేస్తున్నారు. తాము చేస్తున్న పనుల వల్ల అధికార పార్టీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే అకారణంగా తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థపై నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకాలం ట్వీట్లతో వైసీపీపై విరుచుకుపడుతున్న లోకేష్
ఈసారి ఫరిదిదాడి చేసిన వ్యాఖ్యలు కొంతవరకు టీడీపీకి నష్టం కలిగించేవిగానే ఉన్నాయి.